ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో భాగంగా నేడు శ్రీ వివేకానందుల వారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యూత్ వింగ్ కన్వీనర్ శ్రీ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి శ్రీ ఏవి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేడూరి భాస్కర్ రావు, రెడ్ క్రాస్ ఫీల్డ్ ఆఫీసర్ జానీ రసూల్, వాలంటీర్స్ వారి యొక్క సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా ఎవరైతే పరిపాలిస్తే ఏమవుతుంది అనేటువంటి ఒక స్థితిలో, ఒక నిద్రాణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో 63 సుమారుగా దాని తర్వాత కొద్ది సంవత్సరాలకి స్వామి వివేకానంద జననం భారతదేశంలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. అతి చిన్న వయస్సులో 22 ఏళ్ల వయస్సులోనే ఆయన జాతి యొక్క అవసరాన్ని గుర్తించాడు. స్వాతంత్ర్యం ఎందుకు కావాలి, స్వాతంత్ర్యం ఉంటే ఏముంటుంది అనేటువంటి విషయాన్ని బాగా గుర్తించారు. ధార్మికంగా భారతదేశాన్ని అవమానపరుస్తున్నటువంటి యాక్టివిటీస్ ఒకవైపు, సైనికంగా అడగదక్కుతున్నటువంటిది ఒకవైపు, ఆర్థికంగా దోచుకుపోతున్నటువంటిది మూడు వైపులా భారతదేశం ఆ రోజు దుర్భరమైనటువంటి పరిస్థితి. 2 ప్రపంచ యుద్ధాలు చూసినటువంటి బ్రిటన్ ఆ డబ్బు మొత్తం భారతదేశం నుంచే లాగింది. అందువల్ల ఈ దేశంలో కోట్లాది మంది ఆకలితో అలమటించిపోయారు. ఆలోచిస్తూ అమెరికాలో ఒక మార్కెట్ ప్లేస్లో పెట్టినటువంటి ఒక మీటింగ్కి అందరూ వెళ్ళి మేం గొప్ప అంటే మేం గొప్ప అని అప్పటికే రకరకాల గ్రూపుల్లో ఉన్నటువంటి ఇతర ధార్మిక సంస్థలన్నీ కూడా రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అన్నీ చేస్తున్నప్పుడు భారతదేశం నుంచి 25 ఏళ్ల కురవాడుగా స్వామి వివేకానంద వెళ్ళి అన్ఇన్వైటెడ్ గెస్ట్గా వెళ్ళి రకరకాల కష్టాలు పడి ఒక చిన్న 4 నిమిషాల సమయాన్ని వేదిక మీద పొంది ఇప్పటి వరకు కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తున్నాడు. సెప్టెంబర్ నెల భారతదేశానికి ఒక్కసారిగా ప్రపంచానికి భారతదేశం అంటే ఏంటి, భారతదేశం ఏం కాంట్రిబ్యూట్ చేసింది, ఈ భారతదేశం యువకులు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మొదటి 4 నిమిషాల్లో, తర్వాత అనేక దేశాలకు వెళ్ళి ప్రపంచ ప్రఖ్యాతంగా అయినటువంటి చేశారు. అయితే ఆయన ఒక సన్యాసిగా కాకుండా ఒక జాతీయవాదిగా ఆలోచించి ఈ దేశానికి మొట్టమొదట కావాల్సింది వాళ్ళ నా దేశ ప్రజలు కడుపు నిండాలి, సేవ చేసేటువంటి తత్వం యువకుల్లో రావాలి, విద్య వైజ్ఞానిక రంగాల్లో అభివృద్ధి చెందాలి, అప్పుడే ఈ దేశానికి నిష్కృతి. ఆ సమయం వరకు మీరు పూజలు పునస్కారాన్ని దూరంగా పెట్టండి, నష్టమేం లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ స్వామి వివేకానంద వారి జన్మదినోత్సవం సందర్భంగా వారు ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని మన అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ లక్ష్యాన్ని చేరే వరకు ఆగవద్దు, ప్రయత్నం చేస్తూ ఉండు అని చెప్పి వారు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అలానే ఎటువంటి గొప్ప ప్రయాణాన్నైనా ఒక అడుగు ముందుకు వేయాలనేది వారి యొక్క వారి జాతికి ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఈ సందర్భంగా మన రెడ్ క్రాస్లో ఉన్నటువంటి సుమారు 300 మంది వాలంటీర్స్ అందరూ కూడా యువకులు, యువతి యువకులు, వాళ్ళందరూ కూడా మన కోవిడ్ టైం దగ్గర నుంచి కానీ అంతకుముందు అనేక డిజాస్టర్స్ ఎదుర్కోవటంలో చాలా ముందుండి వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు, ఈ సొసైటీకి ఎంతో సేవాభావం చేస్తున్నారు. ఈరోజు యువజన దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ గారికి వారి ఇచ్చిన సందేశాన్ని